ఏం కృష్ణ, నువ్వు మీ అమ్మకి మాత్రమే కన్నయ్యవా? మీ అమ్మకి మాత్రమే ముద్దుగా కనిపిస్తావా? నాకు కనిపించవా? ప్రతి సంవత్సరం నీతో చెప్తూనే ఉన్నారని విసుక్కోకు. ద్వాపర యుగాన మధుర ప్రాంతంలో చిన్నతనంలోనే ఒక ప్రేమ జంట ఉండేది. అది ఎవరో కాదు, నువ్వు అనగా కృష్ణ, నేను అనగా రాధ. నువ్వు నేను ఒకటి అని యావత్ భారతం అంతా తెలిసేలా చేశావే, అంతెందుకు? నీ పేరు ముందు నా పేరుని అందరూ పలికేలా చేశావు. నీ గుడిలో నాకు చోటు ఉండేలా చేసి, నీ గౌరవ మర్యాదలు పూజలు నాకు కూడా అందేలా చేసి, మరి నన్నెందుకు నీదాన్ని కాకుండా చేసుకుంటే చూస్తూ ఊరుకున్నావు? లోక కళ్యాణం కోసం నువ్వు 16,000 మందిని పెళ్ళాడావు, ముగ్గురిని సతిగా స్వీకరించావు. ఇవన్నీ నీకు తెలియకుండా జరిగాయా? నన్ను మాత్రం దూరం పెట్టడం నీకు తెలిసే జరిగిందా? బృందావనంలో నువ్వు నేను కలిసి తిరిగిన ప్రతి చోటు, ప్రతి చెట్టు, ప్రతి ఇల్లు, ప్రతి ప్రాణి నన్ను అడుగుతున్నాయి, నీలో సగమైన కృష్ణుడు నిన్ను సగంలో ఎలా వదిలి వెళ్ళిపోయాడు అని. దీనికి నువ్వు సమాధానం ఇవ్వాలి. ప్రతి యుగంలో ఏదో రూపంలో నువ్వు జన్మిస్తావే, నన్ను కూడా ఆ జన్మలో పుట్టేలా చేసి ఏ మెలిక వేయకుండా నన్ను పెళ్ళాడి నా నుదుటిన పొట్టు పెట్టేలా చేయలేవా? సృష్టి ఉన్నంత వరకు ప్రతి యుగంలో ప్రేమ అనే దాని వచ్చి, ఆ ప్రేమకి నిన్ను నన్నే గొప్ప ఉదాహరణగాని చూపించి, చివరికి నువ్వు వేరు నేను వేరు అని తెలిసేలా చేస్తుంటే కోపంగా ఉంది కన్నయ్య. నీకు నాకు వివాహం అయిందని, దాన్ని ఒక రహస్యమని అంటుంటే అది విని ఆనందించాలో, అది ఒక రహస్యమే కదా అని బాధపడాలో అర్థం కావట్లేదు కన్నయ్య. నిన్ను ప్రేమించే వేల మగువల మనసుల మధ్య నా చిన్న మనసు నీకు చేటైందా? అసలు ఈ మహాభారత గాథలో ఎవరో శాపగ్రస్తులు అవడమేంటో, ఆ శాపానికి నా ప్రేమ బలి అవడమేంటో అంతు చిక్కని చిక్కముడి కన్నయ్య. దగ్గర నుండి కురుక్షేత్రాన్ని జరిపించి న్యాయాన్యాయాల గురించి చెప్పిన నీకు నాకు జరిగిన అన్యాయం కనబడలేదా? అంతటి మహాయుద్ధంలో ఎవరికి ఏమవుతుందో నీకు తెలిసేమో, నీకు మాత్రం ఏమవ్వదని నాకు మాత్రమే తెలుసు. అది నీ మీద నాకున్న ప్రేమ. మన ఇద్దరిని ఒక్కటి చేయని ద్వాపర యుగాన్ని చూసా, మన జాడలు కూడా కనపడని ఈ కలియుగాన్ని చూస్తున్నా. ఇది ఎప్పుడు అంతమై నిన్ను నన్ను ఒకటి చేసే యుగం వస్తుందో అని నా ఆఖరి శ్వాస వరకు నీ వేణువుని స్వరపరిచినందుకు ఆనందంగా ఉన్నా, నీ ప్రియురాలిగా మాత్రమే మరణించినందుకు బాధగా ఉంది కన్నయ్య.